చలో ఒకసారి మనం ఈ వెహికల్ అయితే 0 to 100 కిలోమీటర్ స్పీడ్ టెస్ట్ చేద్దాం అండ్ 100 to 0 స్పీడ్ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈ వెహికల్ యొక్క బాడీ రోలింగ్ టెస్ట్ ఏంటి, లేకపోతే ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఇందులో అయితే మనకు 1.4 లీటర్ సిఆర్డిఏ డీజిల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీని యొక్క క్విక్ రెస్పాన్స్ అయితే మీరు గమనించవచ్చు. టెస్ట్ 0 రెడీ 1 2 3 స్టార్ట్ గో. అండ్ సెకండ్ గేర్ లోనే ఆల్మోస్ట్ 80 కిలోమీటర్ స్పీడ్ వరకు అయితే రీచ్ అయింది. 100 to 0 ఇట్స్ ఓకే. చలో అగైన్ ఇప్పుడు మొత్తం పడిపోయావైతే మొత్తం పడిపోయాయి, ఇంకా పడిపోయావంటే ఏం లేవు కాబట్టి ఇప్పుడైతే ఇంకొకసారి టెస్ట్ చేస్తాను. బ్రేకింగ్ వరకు పర్ఫెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఒకటే చెప్తాను, 2018 వరకు వచ్చిన వెహికల్స్ లో ఏంటి అంటే 2020 వరకు వచ్చిన వెహికల్స్ లో ఈ అండర్ టైర్ సపోర్ట్ అనేది కొంచెం మీరు కూడా అది ఫేస్ చేసి ఉంటారు. లాంగ్ డ్రైవ్ లాంగ్ జర్నీ చేశారంటే మాత్రం మీకు ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అనేది ఫీల్ అయ్యి ఉండొచ్చు. ప్రాబబ్లీ అవునండి ఫీల్ అయ్యారా? ఇది నేను ఇక్కడ స్టార్ట్ చేసి 300 కిలోమీటర్ స్టాప్ ఇవ్వరు వెయిట్ యా మీరు ఫీల్ అయ్యారా? ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ ఫీల్ అయ్యారా? ఆల్రెడీ డిస్క్ పెయిన్స్ కూడా వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ ఈ వెహికల్ లో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే నేను ఇప్పటి వరకు నేను చెప్తున్న మైనస్, మన ఛానల్ అనేది ఆ కార్ లో ఉన్న మైనస్ ఎత్తి చూపే ప్రయత్నం అని చెప్పేసి మన ఛానల్ అని చెప్పేసి చేస్తూ ఉంటుంది. ఆట్లో ఉన్న ఏదో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పే ప్రయత్నం ఎట్టి పరిస్థితులు చేయదు కాబట్టి లేని వాటిని మాత్రం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం అని చెప్పేసి మన ఛానల్ ఎప్పుడు చేస్తూ ఉంటుంది. ఈ కార్లో మనకు ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అనేది లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంకొక పిల్లో సపోర్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే మనకి ఎంతైనా వస్తుంది. చలో అగైన్ మనం ఒకసారి 100 to 0 స్పీడ్ అయితే టెస్ట్ చేద్దాం. అండ్ ఈ వెహికల్ 1 లాక్ కిలోమీటర్స్ క్రాస్ చేసింది కాబట్టి ఈ వెహికల్ యొక్క గేర్ షిఫ్టింగ్ కూడా బిట్ హార్డ్గా అయితే ఉంది. అండ్ క్లచ్ యొక్క రెస్పాన్స్ కూడా బిట్ హార్డ్నెస్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు హ్యుండైలో వచ్చే క్లచ్ అండ్ యొక్క గేర్ రిలేషన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇది 1 లాక్ కిలోమీటర్స్ అబోవ్ తిరగడం వల్ల మనకు బిట్ హార్డ్ అనేది తిరగదు కనిపిస్తుంది. అండ్ సస్పెన్షన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే మీరు హార్డ్గా యూజ్ చేస్తూ ఉంటారు ఈ వెహికల్ని, రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఓవర్టేక్ చేసేప్పుడు మాత్రం మనకు క్విక్ గా మాత్రం ఈ ఇంజిన్ యొక్క రెస్పాన్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. యు కెన్ సి సరే ఈ వెహికల్ యొక్క బాడీ రోలింగ్ టెస్ట్ చేద్దాం. నౌ ఐ మీన్ 80 కిలోమీటర్ స్పీడ్ ఛాన్స్. 80 కిలోమీటర్ స్పీడ్ లో కూడా వెహికల్ పడిపోతుంది, వెహికల్ బాడీ రోల్ అవుతుంది అన్న ఒక సెన్సేషన్ అయితే వెహికల్ లో మనకు అనిపించట్లేదు. వాట్ యు ఫీల్? వెహికల్ అయితే అన్స్టేబుల్ అయిపోయి పడిపోతానేమో అని అయితే మనకు కలగదు. చలో అగైన్ మనం ఒకసారి 100 కిలోమీటర్ స్పీడ్ లో కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. నేను ఆల్మోస్ట్ ఈ వెహికల్ ని 90 డిగ్రీ స్టీరింగ్ వీల్ అయితే టిల్ చేస్తూ ఉన్నాను. నేను ప్రతిసారి చెప్తున్నాను కదా బాడీ రోలింగ్ టెస్ట్ అంటే ఇదేనా అంటే, బాడీ రోలింగ్ టెస్ట్ అంటే అబ్సల్యూట్లీ ఇదేనండి. ఎందుకంటే మనం వెళ్తూ ఉంటాం, సడన్ గా ఎవరైనా అడ్డు రావచ్చు, ఇమ్మీడియట్ గా వచ్చిన వెంటనే మన స్టీరింగ్ వీల్ ని టర్న్ చేస్తాం. టర్న్ చేసినప్పుడు మన వెహికల్ యొక్క సస్పెన్షన్ బట్టి, మన వెహికల్ యొక్క స్టీరింగ్ బట్టి మన వెహికల్ బాడీ రోల్ అవుతుందా లేదా అని చెప్పేసి దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. స్టీరింగ్ వీల్ అయితే ఎప్పుడైతే మనకు 60 క్రాస్ చేస్తున్నామో అప్పుడు ఇంకొంచెం హార్డ్ గా అయితే అవ్వాలి. మనకు ఇంకొంచెం హార్డ్నెస్ అయితే రావలేదు ఈ వెహికల్ లో, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అది మనకు సేఫ్టీ కాదన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి, మనకు సాఫ్ట్ గా ఉండకూడదు ఇలాగా. యు కెన్ సీ ఫీల్ అవుతున్నారా స్టీరింగ్ చాలా ఫ్రీ.
అది ఫ్రీగా ఉండడం ఈ సేఫ్టీనే కదా మీరు చెప్పండి. అయితే నేను అలా ఎప్పుడు సడన్ గా ఫేస్ చేయలేదు కానీ నేనైతే అంటే ఇన్నోవా దానికి స్టీరింగ్ చాలా టైట్ గా ఉంటుంది, పవర్ స్టీరింగ్. ఇది ఎలక్ట్రానిక్ స్టీరింగ్ కాబట్టి ఇది కొంచెం ఫ్రీగా ఉన్నట్టు ఫీల్ అయింది. కాదండి, యాక్చువల్ గా ఏ వెహికల్ అయినా కూడా మనకు స్టీరింగ్ వీల్ అనేది 60 కిలోమీటర్ స్పీడ్ దాటినప్పుడు మనకు 60 లోపు ఎందుకు ట్రాఫిక్ లో ఉంటాం, సిటీలో ఉంటాం కాబట్టి మనకు స్టీరింగ్ వీల్ అనేది ఫ్రీగా ఉండాలి. అదే మనం ఎక్కువ స్పీడ్ లో వెళ్తూ ఉంటాం, సడన్ గా మనం టర్న్ చేసేసాం అనుకోండి, స్టీరింగ్ వీల్ టైట్ గా లేకపోతే ఏమవుతుంది, బాడీ రోల్ అయిపోతుంది, వెహికల్ పల్టీ పడిపోతుంది. స్టీరింగ్ వీల్ ఎప్పుడైనా కూడా స్పీడ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకు హార్డ్ అవ్వాలి. ఇందులో మనకు హార్డ్ అవ్వట్లేదు, మీరే చెప్తున్నారు ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి. చాలా మందికి చెబుతున్నా ఇవి నోటీస్ చేయండి, మీరు వెహికల్ కొంటున్నప్పుడు ఒక వెహికల్ పైన మీరు అన్సేఫ్ కార్స్ పైన ఇన్వెస్ట్ చేయకండి, ఒక సేఫ్ కార్ పైన ఇన్వెస్ట్ చేయండి. ఇదే విషయాన్ని చెప్పదలుచుకుంటూ ఉన్నా మీకు. స్టీరింగ్ రెస్పాన్స్ బాగోలేకున్నా కూడా అంటే ఈ స్టీరింగ్ స్టీరింగ్ వీల్ యొక్క రెస్పాన్స్ అనేది మనకు హై స్పీడ్ లో అంత పర్ఫార్మెన్స్ అంత పర్ఫెక్ట్ గా లేకపోయినా కూడా ఈ వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ అనేది మాత్రం పర్ఫెక్ట్ గా ఉందని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం 100 to 0 స్పీడ్ అయితే మనం ఒకసారి టెస్ట్ చేద్దాం.
ఇటు కంప్లీట్ గా ఒకసారి మనం ఎందుకు ఇక్కడ మిడిల్ లో నేను ఆపట్లేదు అంటే రైట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయని చెప్పేసి ఆపలేదు నేను. అగైన్ ఒకసారి మనం 120-0 చూద్దాం ఒకసారి, 100-0. ఒకసారి వెహికల్ 100-0 ఎంతసేపట్లో ఆగింది ఏంటని చెప్పేసి అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి గమనించండి. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 3.5 seconds అయితే పట్టుండొచ్చు అనుకుంటున్నాను. అగైన్ ఇప్పుడు ఒక్కసారి అయితే మనం ఈ వెహికల్ ని 0-100 km స్పీడ్ టెస్ట్ చేద్దాం. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ ఫ్లైఓవర్ పైన ఒక కౌగుడు కనిపిస్తుంది, అంటే ఈ వెహికల్ యొక్క స్టెబిలిటీ ఎలా ఉంది, ఈ వెహికల్ యొక్క బాడీ రోలింగ్ టెస్ట్ అనేది కూడా ఇంకొకసారి చేద్దాం. 0-100 చలో రెడీ, 1-2-3 స్టార్ట్ గో. ఇప్పుడు మీరు ఫీల్ ఏం ఫీల్ అయ్యారు 120 km స్పీడ్ లో కూడా నేను వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ టెస్ట్ చేశాను, అండ్ వెహికల్ యొక్క బ్రేకింగ్ టెస్ట్ చేశాను, అండ్ ఈ వెహికల్ బాడీ రోల్ టెస్ట్ చేశాను. వాట్ డు యు ఫీల్ వెహికల్ గురించి? ఎనీ కంప్లైంట్? ఏక కంప్లైంట్ కూడా లేదు. యా కంప్లైంట్ ఒకటే, సర్వీస్ కాస్ట్. సర్వీస్ కాస్ట్ నాకు ఇది ఒకటే తప్ప దీంట్లో ప్రాబ్లం. ఒక ప్రాబ్లం కూడా నేను ఫేస్ చేశాను. ఇప్పుడు ఈ రోజు మీకు అర్థమైందా యాక్చువల్ గా కార్లకి స్టీరింగ్ వీల్ అనేది ఫ్రీగా ఉండకూడదని మీకు అర్థమైందా? అవునా. ఈ రోజు రియలైజ్ అయ్యారా? ఖచ్చితంగా నాకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ వేరే వెహికల్ లో మనకు
స్టీరింగ్ వీల్ అనేది ఫ్రీగా టైట్ గా ఉండదంతా కూడా మీరు ఒకసారి చూపిస్తాను. లిటిల్ ఫింగర్ తో అయితే నేను చాలా ఫ్రీగా, ఇంత ఫ్రీడమ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండకూడదు. ఇఫ్ ఇన్ కేస్ ఇంత ఫ్రీగా ఉండడం వల్ల ఏమవుతుంది, మనం ఇలా టర్న్ చేసిన వెంటనే కొత్త డ్రైవర్స్ అయితే ఏమైపోతుంది అంటే అలా డివైడర్ అయిపోయి అటువైపు వెళ్ళిపోయి పల్టీ పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి స్టీరింగ్ వీల్ ఎప్పుడైతే 60 కిలోమీటర్ స్పీడ్ దాటుతుందో అప్పుడు ఖచ్చితంగా హార్డ్ అవ్వాలి. ఇందులో మనకి అది హార్డ్ అవ్వట్లేదు. ఫైనల్ గా కంక్లూజన్ చూసినట్టయితే కనుక ఈ వెహికల్ లో వచ్చిన కాన్స్ మనం గమనించలేదే. ఎప్పుడైతే మనం లాంగ్ జర్నీస్ వెళ్తూ ఉంటామో బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. దాంతో పాటు స్టీరింగ్ వీల్ అనేది మనకు ఫ్రీగా ఉండడం వల్ల ఇదొక మైనస్ కింద అయితే మనం తీసుకోవచ్చు, మేజర్ మైనస్ కింద. అండ్ ఈ వెహికల్ యొక్క పాజిటివ్స్ గురించి మనం తీసుకున్నట్టయితే కనుక ఈ వెహికల్ లో ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా రిఫైన్ గా, చాలా స్మూత్ గా, అండ్ గేర్ షిఫ్టింగ్ అవ్వచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ తో మొదలుకుంటే, హ్యాండ్లింగ్ తో మొదలుకుంటే, వెహికల్ యొక్క బాడీ రోలింగ్ తో మొదలుకుంటే అన్ని కూడా మనకు పర్ఫెక్ట్ గా అన్నింటిలో కూడా మనకు పాస్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో i20 యొక్క జెన్యున్ ఓనర్షిప్ రివ్యూ, 2018 వెహికల్ 2018 డీజిల్ CRDI వెహికల్. ఈ వెహికల్ యొక్క జెన్యున్ ఓనర్షిప్ రివ్యూ మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.